నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి పాలకొల్లు వంటల్లో భాగంగా మనకి టేస్టీ టేస్టీ వంటకాలని లక్ష్మి గారు పరిచయం చేస్తున్నారు కదా. ఈ రోజు కూడా మరో రెండు రుచికరమైన వంటకాలతో రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ లక్ష్మి గారు. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. లక్ష్మి గారేనా మీరు? ఎంత చేంజ్ అండి, శారీకి డ్రెస్ కి ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, బాగున్నారు ఇందులో మీరు? థ్యాంక్ యూ సో మచ్, మీరు కూడా బాగున్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్, అందుకే నేను పొగిడాను అనమాట. ఓకే, సో లక్ష్మి గారు మరి మీ గురించి మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను నేను. భలే భలే వంటకాలు పరిచయం చేస్తున్నారండి. అసలు థ్యాంక్ యూ, చాలా బాగున్నాయి. మరి ఇప్పుడు ఏ వంటతో మనం స్టార్ట్ చేసుకుందాం? రొయ్యలు గుడ్డు కూర. బాబ్బా, రొయ్యలు గుడ్డు కూర తిని చాలా కాలం అయిందండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, ఈ మీరు ఈ వంట గురించి చెప్తుంటే నాకు మా అమ్మమ్మ వాళ్ళు గుర్తొచ్చారు. అప్పట్లో బాగా చేసేవాళ్ళు. అప్పుడు కర్రీ ఏది కూడా కదా, పాలకొల్లు స్పెషల్. ఓకే, సో మనం స్టార్ట్ చేసేద్దాం అయితే. డెఫినెట్లీ. ఓకే, మరి ఇప్పుడు మనం రొయ్యలు గుడ్డు కూర తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. రొయ్యలు గుడ్డు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దామండి. Yes, అమ్మమ్మల నాటి కాలం కూర అన్నమాట ఇది. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనము? స్ట్రవెల్ తీసుకుందాం. ఓకే, ఆయిల్ వేసి ఇది కొంచెం వేడెక్కగానే ఎగ్స్ వేసేద్దాం. ఇప్పుడే ఈ లోపల ఎగుతుంటాయి కదా ఎగ్స్. కొంచెం పసుపు కూడా వేద్దాము. పసుపు వేసి అంటుకోకుండా ఉండడానికి అంటారు. సో ఇప్పుడు కొంచెం ఒకసారి తిప్పేసి ఈ గుడ్లు వేగేలోపు ఈలోపు మీరు అన్న చేయొచ్చా? మనం ఏం చేద్దామంటే ఇది మిక్సీ పట్టుకోవాలి. ఓకే, ఇది ఏగుతూ ఉంటే ఈలోపు మనము ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మిక్సీ పట్టేద్దాం. ఓకే, ఇదిగోండి జార్ ఇందులో వేసేసుకోండి. వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మనకి ఇదే మెయిన్ అన్నమాట. ఈ కర్రీకి ఇదే మంచి టేస్ట్ తీసుకొస్తుంది. మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి, ఇక్కడ ఉంది. ఓకే, అయిపోయిందండి? అయిపోయింది, తీసుకొచ్చేయండి. ఇక్కడ గుడ్లు కూడా చక్కగా వేగిపోయిపోయి ఇది బౌల్లోకి తీసేసుకుందాము. దీంతో తీస్తారా? ఇది కూడా చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. మీకు గుర్తున్నాయా మీ అమ్మమ్మలు చేసిన వంటలు ఏమన్నా? పాతకాలం వంటలు అన్ని రెండు మూడు చెప్పండి. ఒకటి ఇది శనగపప్పు, పచ్చెనగపప్పు చికెన్ కర్రీ బాగుంటుంది. పచ్చి శనగపప్పు నాటుకోడి కూర. నాటుకోడి కూర బాగుంటుంది. నార్మల్ చికెన్ కూడా, మామూలు దేశీ చికెన్ అయినా సరే నార్మల్ చికెన్ అయినా చాలా బాగుంటుంది. ఇంకా చేపల పులుసు. అండ్ నేను మట్టికి ఒక ఇంకో రెసిపీలో చాలా ఎక్స్పర్ట్, అందరికీ ఇష్టము, ఆనియన్ పకోడీ. ఆనియన్ పకోడీనా? అందరు అడిగి చేయించుకుంటారు. ఇప్పుడు రొయ్యలు వేసాను. ఓకే, ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యింది. ఓకే, ఇప్పుడు ఏం వేసుకుంటున్నాం? ఇప్పుడు పచ్చి రొయ్యలు వేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ కూడా వేసేద్దాం. ఎందుకంటే ఈ ఎగ్స్ది ఈ పచ్చి రొయ్యలది ఫ్లేవర్ పట్టుకుంటుంది అన్నమాట, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇది కూడా వేద్దాం. కానీ ఎంత బిర్యానీలు తిన్నా ఫ్రైడ్ రైస్లు తిన్నా ఇలాంటి వంటలు టేస్ట్ మాత్రం రాదు. అసలు చాలా, అసలు ఇవి చాలా బాగుంటాయి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసేద్దాము. ఎందుకంటే మనం ఇది మనం తయారు చేసిన వంటలు కాదు, మన అమ్మమ్మలు తయారు చేసిన వంటలు కాబట్టి. అసలు కొన్ని కొన్ని కాంబినేషన్స్ బాగా అనిపిస్తాయి. అసలు అబ్బా దీనికి కదా ఇది పర్ఫెక్ట్ అని. అవును, చాలా బాగుంటుంది. అసలు ఈ కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్.
పాప హాస్టల్ నుంచి వచ్చిందంటే కంపల్సరీ చేసి పెడతాను. నాకు చేయించుకోవాలి అనిపిస్తుంది. ఇక్కడ చూసాను కదా ఇంటికి వెళ్లి శుభ్రంగా కమ్మగా కుమ్మాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక ఆయిల్ వేసినప్పుడు పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు కారం వేసేసుకుందాము. కారం పచ్చివాసన రాకుండా ఉండాలి కాబట్టి ఇప్పుడే కొంచెం ఫ్రై అవుతే బాగుంటుంది. ఇది చాలా తొందరగా అయిపోయే రెసిపీ కూడా. పచ్చిరొయ్యలు తొందర ఎక్కువ మరీ ఎక్కువ కుక్ అయినా హార్డ్ అయిపోతుంది. అవును బాగుంటుంది. సో పచ్చిరొయ్యలు ఇలా వేసేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసేద్దాము. ఓకే సో చక్కగా అన్ని వేగాయి. ఆ రొయ్యలు తెలుస్తుంది ఆ స్మెల్ అంతా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ పచ్చి మసాలా ఉంది కదా ఇది వేసుకుందాం. వేస్తే ఈ పచ్చి మసాలా అన్నది కదా. పచ్చి మసాలా అసలు ఇది మెయిన్ అన్నమాట. ఏంటండి బాబు ఈ సువాసన గొంగొమలాడిపోతుంది. నా వల్ల అవ్వట్లేదు అసలు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే అయిపోతుంది. పక్కకు అన్నం ఉండాలి వేడి వేడి ఏ అన్నంలో. అలా అలా గుడ్లు ఈ రొయ్యలు ఈ కలగలిపిన కూర అలా తింటూ ఉంటే కొద్దిగా నిమ్మచెక్క పిండుకుని ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. గరం మసాలా ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం చాలు. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చి మసాలా వేసాం కదా దాని ఫ్లేవర్ ఉండాలి కాబట్టి ఎక్కువ వేయక్కర్లేదు. ఇప్పుడు ఆయిల్ ఇదంతా ఆయిల్ బయటకి ఇలా వచ్చింది కదా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకో. ఓకే ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇది మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టు మన కర్రీ. లక్ష్మి గారు ఎంతవరకు వచ్చిందండి? అయిపోయింది. ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా, తేలింది కదా, కూర అయిపోయినట్టే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఇచ్చేసేయండి. రొయ్యలు గుడ్డు కూర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రొయ్యలు గుడ్డు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన కోడిగుడ్లు 3, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పచ్చి రొయ్యలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. రొయ్యలు గుడ్డు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉడికించిన కోడిగుడ్లు పసుపు వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి మసాలా పేస్ట్, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి కాసేపు మగ్గించుకుని తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రొయ్యలు గుడ్డు కూర రెడీ. రొయ్యలు గుడ్డు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఎప్పుడెప్పుడా అనిపిస్తుంది స్పూన్స్ ఇచ్చేసేయండి. తీసుకోండి. ఎలా ఉంది? నాకు చాలా నచ్చింది. ఎప్పుడు మీరు చేసినట్టుగానే కుదిరిందా? ఎప్పుడు నేను చేసినట్టే ఉంది. సో చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇమీడియట్ గా రైస్ ఉంటే మాత్రం పట్టు పట్టేయాలని అన్నట్టు అనిపించేస్తుంది కదా. అవును. సో మరి నెక్స్ట్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? బీట్రూట్ కొబ్బరి వేపుడు. బీట్రూట్ కొబ్బరి వేపుడు. బీట్రూట్ అంటే తినడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అవును. సో వాళ్ళకి కూడా ఈజీగా తినిపించాలంటే ఇది చేయాలి అండ్ చాలా మంచిది. ఇది మా అబ్బాయికి ఇష్టమైన రెసిపీ.
అందుకే అది తీసుకొచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం బీట్రూట్ కొబ్బరి వేపుడు తయారు చేసుకుంటున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బీట్రూట్ కొబ్బరి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. మరి yes. ముందు స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేగకిన తర్వాత తాలింపు పెడతాం. కానీ ఏ వంటకన్నా కూడా కాస్త కొబ్బరి యాడ్ చేసామంటే దాని టేస్ట్ మాత్రం మారిపోతుంది. అండ్ కొబ్బరి తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మెయిన్ మనకి ఇప్పుడు హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది కదా, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అన్నమాట. అందుకే కేరళ వాళ్ళు చూసారంటే మీకు అర్థమవుతుంది వాళ్ళ జుట్టు ఎంత బాగుంటుందో. హెయిర్ చాలా జుట్టు చాలా బలంగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా బాగా హెల్దీగా ఉంటుంది. నేను మా పాప అక్కడే చదువుకుంటుంది అక్కడ హాస్టల్లో, అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళ జుట్లు చూస్తే ఎంత బాగుంటాయో. ఓకే, అక్కడ మొత్తం అంతా కూడా కుకింగ్ అంతా కూడా కొబ్బరి కొబ్బరి నూనె కొబ్బరి అలవాటైందా మీ అమ్మాయికి? కష్టం ఈ వంటలు, మన ఆంధ్ర వంటలు తినిన తర్వాత అక్కడ కష్టం కదా. చాలా కష్టం, చాలా అలవాటు చేసుకోవాలి తప్పదు. అంతే, ఇప్పుడు తాలింపు వేద్దాం, పోపు దినుసులు వేద్దాం. పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఇందులో. ఇంకా పాలకొల్లు కదా, పాలకొల్లు వంటలు చాలా చాలా బాగుంటాయి. అలాగే అక్కడ చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ అక్కడ శివుడిది ఉంది కదా పంచారామాల్లో. అవును, పంచారామాల్లో ఒకటి అనమాట, చాలా బాగుంటుంది. ఫేమస్ టెంపుల్ అది. వెస్ట్ గోదావరి సైడ్ అన్ని ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మావుళ్ళమ్మ తల్లి, భీమవరం వస్తే మావుళ్ళమ్మ తల్లి గుడి, సోమారామ క్షేత్రం. మావుళ్ళమ్మ తల్లి గుడికి అది 1 కిలోమీటరే డిఫరెన్స్ దూరం ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేద్దాము. ఇప్పుడు మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకుందాము. ఓకే, వెల్లుల్లి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. అండ్ వెల్లుల్లి కూడా చాలా మంచిది హార్ట్కి. ఈ మధ్య చాలా 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 వస్తున్నాయి వీడియోస్ వెల్లుల్లి తినాలి అని. ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేసుకుందాం. బీట్రూట్ కొంచెం వేగితే సో ఇంట్లో హౌస్ వైఫ్ అన్నారు కదా మీరు, ఖాళీ టైంలో కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా? కొత్తవి చేస్తూ ఉంటాను, అన్ని ట్రై చేస్తాను. నేను బేసిక్గా బయట ఫుడ్ తక్కువ నేను తింటాం. ఇంకా ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలి, పిల్లలు వెళ్దాము అంటే తప్పితే మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే చేస్తూ ఉంటాను. నాకు అదే కుకింగ్ అంటే ఇష్టం అనమాట, వంట చేయడం చాలా ఇష్టము. సో అందుకనేసి ఎక్కువ ఇంట్లోనే చేస్తాను, చాలా మటుకు ఇంట్లోనే ఎక్కువ చేస్తాను. మీ సిగ్నేచర్ రెసిపీ ఏంటి మరి? చెప్పాను కదా, పకోడీ ఉంది, పాయసం ఉంది, చాలా ఉన్నాయి. చికెన్ ఆమ్లెట్, అది నేను ఎక్కడా చూడలే చికెన్తో ఆమ్లెట్ వేయటం. అదే అది చాలా అంటే చాలా ఇష్టం మా ఇంట్లో. నేను ఎప్పుడు వీక్లీ వన్స్, ఎవ్రీ సండే నా అదే నా బ్రేక్ఫాస్టే అది. ఎందుకంటే కొంచెం లేట్గా, సండే అంటే లేట్గా లెగుస్తాం కదా, సో అది అదే చేస్తాను నేను ఎక్కువ. చికెన్ ఆమ్లెటే చేస్తాను, చీజ్ వేస్తాను అందులో, అదే తింటాం మార్నింగ్. మా బ్రేక్ఫాస్టే ఆమ్లెట్, చికెన్ ఆమ్లెట్. ఓకే, అంటే చికెన్ ని బాగా మనము గ్రేట్ చేయాల్సిన, అది బాయిల్ చేసేసేయాలి. బాయిల్ చేసేసి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని తక్కువ తక్కువ వేసుకోవాలి. వేసి అది ఉడికిన తర్వాత దాన్ని స్మాష్ చేత్తో స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత మనం దాన్ని ఎగ్స్ బీట్ చేసేసుకొని అది చేస్తే మనకు కావాల్సిన స్పైసెస్ అంటే ఒక్కొక్కళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ తింటారు కదా, అలా చిల్లీ ఫ్లేక్స్. ఫుల్ ప్రోటీన్, ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఎవ్రీ సండే మా ఇంట్లో అదే. సూపర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో పసుపు. కారం, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఎప్పుడు వంట నుంచి బోర్ కొట్టి ఇది కాదు నా ప్రపంచం, నాకు ప్రపంచం ఇంకా ఏదన్నా ఉంది చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలని ఎప్పుడు అనిపిలే? ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఎన్ని వంటలు చేసి పెట్టమంటే అన్ని చేసి పెడతాను. నాకు ఇది కావాలి అని అడగటం ఆలస్యం, అది నేనే చేసేస్తా ఫస్ట్. అబ్బా, మీలాంటి వాళ్ళు నాకు కావాలండి. మా పిల్లలకి చిన్నప్పుడు బాక్సులు పెడితే
మా పిల్లల కంటే ఎక్కువ మీ మమ్మీ ఈ రోజు ఏం టిఫిన్ చేసింది బర్గర్స్ పిజ్జాలు కూడా చేస్తదండి మార్నింగ్ 8:00 కి ఓకే వాళ్ళకి చికెన్ సమోసా అదొకటి నా సిగ్నేచర్ డిష్ అన్నమాట ఇవన్నీ నేను బయట చూసి చేయలేదు నా సొంతంగా నిజంగా చికెన్ ఆమ్లెట్ మటికి నేను ఫస్ట్ చేసింది నేను ఎక్కడ చూడలే యూట్యూబ్ లో చూడలేదు అప్పటికి నేను అది నేర్చు చూసింది లేదు ఏం లేదు యూట్యూబ్ లో అవి చూసింది లేదు ఏం లేదు సొంతంగా ఎందుకు చేయకూడదు ఏదో కొత్తది చేస్తనే ఉంటారు అది ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు అదే కావాలి కదా ఓకే ఇప్పుడు బీట్రూట్ ఏగిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసి ముందే ఎందుకు వేసేస్తానంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది యాక్చువల్లీ ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీర ఎక్కువ వేయక్కర్లేదు ఇప్పుడు మనం దీంట్లో తురిమిన కొబ్బరి వేసుకుందాం ఓకే పచ్చి కొబ్బరి వేసేసి సర్వ్ చేసుకోవడం ఓకే అంతే అయిపోయింది చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది అన్నమాట లక్ష్మి గారు రెడీ అయిపోయారంటేనా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా ఉడకడానికి అయితే భలే ఉందండి తింటే ఇంకా బాగుంటుంది అవును ఈ కొబ్బరి ఎక్కువ ఉండడం వల్ల కొబ్బరి నూనెతో చేసిన ఫీలింగ్ వచ్చింది ఒకేసారి దగ్గర పెట్టుకోగానే అవును చాలా ఈజీగా బీట్రూట్ కొబ్బరి వేపుడు రెడీ చేసుకుందాం మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి బీట్రూట్ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నూనె 2 టేబుల్ స్పూన్లు పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి 2 కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ 1 పసుపు చిటికెడు కారం 1 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా కొబ్బరి తురుము 1 కప్పు బీట్రూట్ కొబ్బరి వేపుడు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి బీట్రూట్ ముక్కలు వేసి వేగాక అందులో పసుపు కారం ఉప్పు కొత్తిమీర పచ్చి కొబ్బరి తురుము వేసి 2 నిమిషాలు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ కొబ్బరి వేపుడు రెడీ బీట్రూట్ కొబ్బరి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం టేస్ట్ చేద్దామా తీసుకోండి స్పూన్ రైస్ సాంబార్ రసము ముద్దపప్పుతో ఇలాంటి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో బీట్రూట్ తినని వాళ్ళు ఈ విధంగా చేసి పెడితే గనక సో బీట్రూట్ కూడా తింటారు అవును చాలా బాగుంటుంది హెల్తీగా హెల్తీకి చాలా మంచిది లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా టేస్టీ టేస్టీ రెసిపీస్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ మాధురి చూసారు కదా పాలకొల్లు వంటల్లో భాగంగా లక్ష్మి గారు మనకి నేర్పించిన 2 టేస్టీ రెసిపీస్ ఒకటి వచ్చేసి రొయ్యలు గుడ్డుకూర అండ్ అలానే బీట్రూట్ కొబ్బరి వేపుడు చాలా బాగున్నాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇవ్వండి ఇవాల్టి పాలకొల్లు టేస్టీ టేస్టీ రెసిపీస్ రేపు కూడా మరో చక్కటి రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ బాయ్.